हाई फ्रेंड्स वेलकम टू माय चैनल इप्पटिवरकु चैनल सब्सक्राइब चेसुकोकपोते इप्पुडु सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल आइकान कूडा प्रेस चेसेंडि ఒకవేళ మీరు నిన్నటి ఎపిసోడ్ని చూడకపోతే ఈరోజు చూడటానికి ట్రై చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్లయితే తన తండ్రి చాలా రెచ్చగొట్టడంతో కార్తీక్ ఇక డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటాడు. సరే ఇక మీరు దీప పేరు ఎత్తనంటే ఇప్పుడే నేను టెస్ట్ చేయించుకుంటాను అంటూ చెప్పేస్తాడు. ఇక సౌందర్య చాలా సంతోషిస్తుంది. సరే కార్తీక్ త్వరగా టెస్ట్ చేయించుకుందాం అంటుంది. అప్పుడు కార్తీక్ ఎప్పటి వరకు ఎందుకమ్మా ఇదే హాస్పిటల్లో ఇప్పుడే నేను టెస్ట్ చేయించుకుంటాను అంటూ చెప్తాడు. అప్పుడు సౌందర్య సరే అలా అయితే సంతోషమే కదా నేను వెళ్ళి సౌర్యాన్ని తీసుకువస్తాను అంటూ వెళ్తుంది సౌందర్య. దీప ఇంటికి వెళ్తుంది. అక్కడ సౌర్య సౌర్య అంటూ పిలుస్తుంది. దీప ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఏంటత్తయ్య గారు అంటూ అడుగుతుంది. అప్పుడు కార్తీక్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు దీప. నేను ఇప్పుడు సౌర్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, నువ్వు కూడా వస్తే రా అంటుంది సౌందర్య. అప్పుడు దీప లేదత్తయ్య గారు నేను రాను, నా కూతుర్ని పంపించను, ఆయనకు మా మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది, అటువంటిది మేమెందుకు వస్తాము, ఏమీ అవసరం లేదు, డిఎన్ఏ టెస్ట్ వద్దు ఏది వద్దు, నమ్మకం లేనప్పుడు ఈ టెస్టులు మాత్రం ఎందుకు చెప్పండి, ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత సౌర్య డాక్టర్ బాబు కూతురు అని వచ్చినా కానీ ఆయనైతే నమ్మడానికి సిద్ధంగా ఉండడు, ఆయన మనసులో మా మీద అంతగా ద్వేషం పేరుకుపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక మాటలు అంటాడు, ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు, ఎలాగూ హిమనే నా కూతురు అని తెలిసిపోయింది కదా, ఇక హిమను కూడా నా దగ్గరికే పంపించేయండి, మేము ఇక్కడే ఉంటాము, అక్కడికి రావాలన్న ఆశ మాకేమీ లేదు, ఇందాక కూడా వచ్చి డాక్టర్ బాబు నన్ను తిట్టి వెళ్ళాడు, నాకు ఇంకా తిట్లు తినాలని లేదు, అంత ద్వేషం నా మీద ఉంది, నేను నా ఆరోగ్యం బాగైన తర్వాత వేరే పల్లెటూరికి మళ్ళీ వెళ్ళిపోతాను, నేను ఇక ఈ సిటీలో నాకు ఉండడం కూడా ఇష్టం లేదు, నేను హిమను తీసుకునే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, డాక్టర్ బాబు దగ్గర హిమను వదిలిపెట్టను, దాని మనసు కూడా ఇలాగే బాధపడేలా చేస్తాడు అంటుంది దీప. నువ్వు ఎందుకని అర్థం చేసుకోవట్లేదు దీప, లేదు నువ్వు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, కార్తీక్ చెప్పాడు కదా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటానని, డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత సౌర్య తన కూతురే అని తెలిస్తే కార్తీక్ మనసు కరుగుతుంది అంటుంది సౌందర్య. అప్పుడు దీప ఇన్ని రోజులుగా ఈ విషయం కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాము, కానీ కార్తీక్ బాబు అసలు డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోగా మేము కనిపించిన ప్రతిసారి మొహం అంతా వీళ్ళెందుకు కనిపించారు అన్నట్లుగా పెడుతున్నాడు. ఇక మేము ఏ మొహం పెట్టుకొని రావాలి అత్తయ్య గారు, అసలు ఇదంతా జరగడానికి కారణం మీరే కదా, మీరే అనవసరంగా హిమను తీసుకెళ్లారు, నా కూతుర్ని నాకు దూరం చేశారు, డాక్టర్ బాబుకి దగ్గర చేశారు, పోనీ డాక్టర్ బాబు దగ్గరన్నా హిమ మంచిగా ఉందా అంటే తను నన్నే కలవరిస్తూ ఉంది, తనకు ముందు నుంచి అమ్మ లేని లోటు తెలుస్తూనే ఉంది, అసలు తల్లి పిల్లలను మీకు వేరు చేయాలని ఎలా అనిపించింది, నిన్న డాక్టర్ బాబు నా దగ్గరికి వచ్చి నువ్వే కదా మా అమ్మ చేతికిచ్చి హిమను పంపించింది అంటూ నన్ను నాతో గొడవ పెట్టుకున్నాడు, అసలు ఇది న్యాయమేనా అత్తయ్య గారు, మీరు చేసిన దానికి డాక్టర్ బాబు నన్నే వచ్చి తిడుతున్నాడు, నేను చేసిన దానికి నన్నే తిడుతున్నాడు, నేను చెయ్యని దానికి కూడా నన్నే దోషిగా పరిగణలోకి తీసుకుంటున్నాడు, అసలు ఇదంతా ఏంటి అత్తయ్య గారు, నాకు ఆయనకి అసలు ఎటువంటి సంబంధం కూడా లేదు, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ మెత్తగా చెప్పింది దీప. అప్పుడు సౌందర్యకు వెంటనే కోపం వచ్చేసింది. ఏంటే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, మీ జీవితం బాగుపడుతుందనే కదా నేను చెప్పేది, త్వరగా రా అంటుంది సౌందర్య. అప్పుడు దీప లేదు అత్తయ్య గారు అంటూ గట్టిగానే అరుస్తుంది. ఇక అప్పుడు సౌందర్య చెప్పిన మాట వినవా అసలు నువ్వు, లేదంటే నేను సౌర్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అంటుంది. సౌర్యని మీరు ఎక్కడికి తీసుకెళ్ళలేరు, నేను కూడా ఇక్కడి నుంచి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి రాను, మీరు ఇక వెళ్ళిపోవచ్చు, అసలు డాక్టర్ బాబు కళ్ళ ముందుకు కూడా మేము ఇక్కడ నుంచి రాము, మీరు వెళ్ళిపోండి అత్తయ్య గారు దయచేసి అంటుంది దీప. ఇక ఆ మాటలకు సౌందర్య ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది. ఆలోచించి సౌర్య దగ్గరికి వెళ్తుంది. సౌర్య దగ్గరికి వెళ్ళి మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది, నువ్వు హాస్పిటల్కి రా తల్లి అంటూ అడుగుతుంది. అప్పుడు దీప వచ్చి
ఏంటత్తయ్య అసలు మీరు ఆఖరికి సౌర్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసం మీరు ఇప్పుడు అబద్ధాలు కూడా ఆడుతున్నారా అంటుంది దీప. వెంటనే సౌందర్య, అబద్ధం కాదది, నిజమే. హిమ ప్రతిసారి నిన్నే కలవరిస్తుందని, నువ్వు తన తల్లి అని తెలుసుకున్న కార్తీక్ ఇక బాగా డ్రింక్ చేసి బార్ మీద నుంచి దూకేశాడు. ఇప్పుడు కార్తీక్ హాస్పిటల్లో ఉన్నాడు. తన కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయింది, బాగా రక్తం కూడా పోయింది అంటుంది సౌందర్య. అవునా, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అత్తయ్య గారు అంటుంది దీప. నువ్వు చెప్తే వినే పరిస్థితిలో లేవు కదా దీప, ఇంకా నేను నీకేమని చెప్పాలి అంటుంది. అప్పుడు దీప, ఒకవేళ నేను ఇప్పుడు హాస్పిటల్కి వద్దామన్నా కానీ డాక్టర్ బాబుకు నన్ను చూస్తేనే చిరాకేస్తుంది కదా, నేనిగా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి రావాలి హాస్పిటల్కి అంటుంది దీప. అప్పుడు సౌందర్య, అలా కాదే, అసలు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను అన్నది కార్తీక్. మేము డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకోవట్లేదు, అసలు నిజాలు తెలుసుకుంటేనే కదా కార్తీక్ నీ జీవితం బాగుపడేది, దీప వాళ్ళ జీవితం బాగుపడేది అని గట్టిగా తిడితే, ఇంతకాలానికి వాడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు, ఇప్పుడు నువ్వు ఇక రాను అని మొండికేసి కూర్చుంటే ఇంకా మేమేం చేసేది, అందుకే కనీసం సౌర్య అయినా వస్తుందేమోనని దాన్ని పిలుస్తున్నాను అంటుంది సౌందర్య. అప్పుడు సౌర్య, నేను రాను నానమ్మ, అసలు నాన్న దగ్గరికి రావాలని నాకు లేదు, ఎందుకంటే నిన్న మా అమ్మని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు, అసలు నాకు నాన్న అవసరం లేదు, ఇన్ని రోజులు నాన్న నాన్న అనుకున్నాను కానీ నాన్నకు అసలు మేమంటే కొంచెం కూడా ప్రేమ లేదు, పైగా ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కానీ అది మా అమ్మే చేసిందేమో అనుకుని మా అమ్మ దగ్గరికి వచ్చి మరీ తిడుతున్నాడు, ఇక ఇంత ద్వేషంతో నేను మా నాన్నతో కలిసి ఉండలేను, నేను ఏ టెస్ట్కి రాను, నేను హాస్పిటల్కి కూడా రాను, డాక్టర్ బాబుకి త్వరగా నయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను, కానీ నేనైతే హాస్పిటల్కి రాలేను నానమ్మ, అమ్మ మాటే నా మాట కూడా, ఇక నువ్వు వెళ్ళు నానమ్మ అంటూ చెప్తుంది సౌర్య. అప్పుడు దీప, అర్థమైంది కదా అత్తయ్య గారు తను కూడా రానంటుంది, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మాకు ఏ డిఎన్ఏ టెస్ట్లు అవసరం లేదు, కార్తీక్ బాబు ఎటాగూ మేము చెప్పిన మాటలు అర్థం చేసుకోడు, పైగా మమ్మల్ని తిడుతూ ఉంటాడు, ఎప్పుడు మాతో గొడవ పడుతూనే ఉంటాడు, ఇక ఎటువంటి నమ్మకం లేకుండా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని అనవసరంగా ఆయన్ని బాధపెట్టి మేము బాధపడలేము అత్తయ్య గారు, ఆయన మమ్మల్ని ఆయన ఇంటికి ఎలాగూ తీసుకువెళ్ళడు, తీసుకువెళ్ళలేడు కూడా, ఎందుకంటే ఆయన మనసులో అంతగా ద్వేషం పెరిగిపోయింది, ఆ మౌనిత ఆ విధంగా కార్తీక్ బాబుని తయారు చేసింది, ఇక మా వల్ల కాదు, మేమిక వెయిట్ చేయలేము, నేను హిమను తీసుకొని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను, మీకు అప్పుడు ఎటువంటి బాధ ఉండదు, డాక్టర్ బాబు ఆల్రెడీ నన్ను అడిగాడు, అసలు నువ్వు హిమ కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది అని, ఇక నేను హిమను తీసుకుని వెళ్ళిపోతే ఆయనకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇక నేను హిమను తీసుకుని వెళ్ళిపోతాను, హిమను నా దగ్గరకు పంపించడానికి మీరు ఇక అన్నీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది, ఇక నా కూతుర్ని నేను తీసుకువెళ్ళటం ఎవ్వరూ ఆపలేరు అంటుంది దీప. అప్పుడు సౌందర్య, దీప హిమ లేకపోతే కార్తీక్ బ్రతకలేడే, అసలు కార్తీక్ హిమ నిన్ను కలవరిస్తుందనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే ఇక హిమను నువ్వు తీసుకెళ్ళిపోతే కార్తీక్ ఏమైపోతాడో ఏమో అంటుంది సౌందర్య. ఇదంతా మీకు ముందు ఆలోచనలో ఉండాలి అత్తయ్య, అసలు ముందు హిమను నా దగ్గర నుంచి తీసుకెళ్లారు కదా, ఆ తర్వాత ఒకవేళ నిజం తెలిసి నేను హిమను తీసుకువెళ్తే కార్తీక్ బాబు పరిస్థితి ఏంటని మీరు ముందు ఆలోచించాలి, మీరు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించారు, కానీ అసలు కార్తీక్ బాబు మన మాట వినట్లేదు కదా, ఇక మనం మాత్రం ఏం చేస్తామని చెప్పండి, నేనే ఏదో కావాలని హిమను పంపించినట్లు, అలాగే హిమను తన వద్ద పెంచేలా చేసినట్లు, ఇప్పుడు కావాలనే నేను ఇక్కడికి వచ్చినట్లుగా క్రియేట్ చేసుకొని తనకు తానే ఏదేదో ఊహించుకుని నా మీదకి వచ్చి అరిస్తే నేను మాత్రం ఎలా తట్టుకోగలను అత్తయ్య గారు, ఎంతకాలమని నేను ఈ బాధల్ని భరించగలను, నేను హిమను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఇక నన్ను వెళ్ళిపోనివ్వండి అత్తయ్య గారు, సౌర్య చదువుకి కూడా ఇక నేనే ఏదో ఒక మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంది, సౌర్యనైతే ఖచ్చితంగా నేను కలెక్టర్ని చేసి తీరుతాను, ఇక నేను ఎవరి మీద కూడా నమ్మకాలు ఆశలు పెట్టుకోను, నా కూతుర్ని ఎవరూ చదివించాల్సిన అవసరం లేదు అంటుంది దీప. అప్పుడు సౌందర్య, ఇక నేను చెప్పిన మాట వినవా దీప, ఇంత మంచి అవకాశం ఇక జీవితంలో మళ్ళీ వస్తుందో రాదో దీప, ఇప్పుడు ఆ రిపోర్ట్స్లో
కార్తీక్ కూతురే సౌర్య అని వస్తే కార్తీక్ తన ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఛాన్స్ ఉంది దీప, ప్లీజ్ నా ఈ ఒక్క మాట విను దీప, నేను నిన్ను ఎప్పుడు ఇంతగా బ్రతిమాలలేదు కదా, ఈ ఒక్కసారికి నేను చెప్పినట్లుగా చేయి దీప అంటూ బ్రతిమాలుతుంది సౌందర్య. అప్పుడు ఆ క్వశ్చన్కి దీప ఏమని సమాధానం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఆ తర్వాత ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.